చాలామంది పిల్లలకి ఏంటంటే అండి, సకింగ్ రిఫ్లెక్స్ అంటారు దీన్ని. అంటే నోట్లో వేలు కానీ, నోట్లో పాలపికలు కానీ, లేదా ఈ ఇటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఒక రకమైన గ్రాటిఫికేషన్ అంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది. దీన్ని హ్యాబిట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. హ్యాబిట్ అంటే ఏంటి, వాళ్ళు పద్దాక అదే చేస్తూ ఉంటారు, అంటే రిపీటెడ్గా అదే యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు వేలు వేసుకోవడం వల్ల. దీనివల్ల మెయిన్ ఇంటర్నల్ డ్యామేజ్ కంటే పళ్ళ అమరిక పైన, దవడ పొజిషన్ పైన మనకు బాగా ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు నోట్లో వేలు వేసుకొని ఎంత గట్టిగా సక్ చేస్తున్నారు అనేది మీరు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ఆ సకింగ్ అనేది ఎంత ప్రెషర్తో ఉంటుందో దాన్ని బట్టి పళ్ళ పొజిషన్ పైన కానీ, దవడ పొజిషన్ పైన కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కొంతమంది పిల్లల్లో ఎత్తు పళ్ళు చాలా ఎత్తుగా ఎందుకు వస్తాయంటే వాళ్ళకి నోట్లో వేలేసుకునే హ్యాబిట్ ఉంటుంది. సో ఈ పాసిఫైయర్స్ కానీ వీటి వల్ల ఆ హ్యాబిట్స్ అనేది కొంచెం పెరిగి దవడ అనేది ముందుకు ప్రొట్రూడ్ అవుతుంది. అంటే నార్మల్గా ఉండాల్సిన పొజిషన్ కంటే దవడ భాగం చాలా ముందుకు వచ్చేస్తుంది. ఇలా ముందుకు రావడం వల్ల పళ్ళు కూడా స్వతహాగా దవడతో పాటు ముందుకు వచ్చేసి చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి హ్యాబిట్స్ పిల్లల్లో మీరు ఎంకరేజ్ చేయొద్దు. పాల పీకలైనా సరే, సీసాలైనా లేదా వేలైనా సరే, వాళ్ళు ఊరికే పద్దాకా వేసుకొని అంటే రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవుతున్నారనుకోండి, ఆ హ్యాబిట్స్ని వీలైనంత వరకు తగ్గించాలి మీరు. అండ్ కొంతమంది పిల్లలు నోట్లో వేలేసుకునే పడుకుంటారు, వాళ్ళు వేలు తీస్తే పడుకోరు. అలాంటి పిల్లల్ని మీరు కొంచెం ఖచ్చితంగా అయినా సరే, కొంచెం కటువుగా అయినా సరే, ఆ హ్యాబిట్లోంచి బయటికి రావడానికి మీరు మ్యాక్సిమం హెల్ప్ ప్రొవైడ్ చేయాలి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, 7-8 ఇయర్స్ పిల్లవాడు, 9 ఇయర్స్ పిల్లవాడు కూడా నోట్లో వేలేసి పడుకునే వాళ్ళు మా దగ్గరికి వస్తారు. కొన్నిసార్లు వాళ్ళు ఆ వేలు తీయలేకపోతే మనకు అప్లయన్సెస్ ఉంటాయి, అంటే హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అంటాం. అంటే నోట్లో దవడకి బయటికి కనపడకుండా లోపలి వైపు ఒక చిన్న వైర్తో ఒక అప్లయన్స్ ఫ్యాబ్రికేట్ చేసేస్తాం. దానివల్ల కూడా నోట్లో వేలేసుకునే అలవాటు అనేది బాగా తగ్గిపోతుంది.